బరిలో ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు అయితే తప్పట్లేదు. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కోడ్ను ఉల్లంఘించారు అనేది ఇచ్చాపురంలో వెలుగు చూసిన అంశం. ఒక రకంగా ఇప్పటికే కొత్త తలనొప్పులతో తలమొలకలవుతున్న తెలుగుదేశం పార్టీకి ఇచ్చాపురంలో తెలుగు తమ్ముళ్ళు మరొక షాక్ ఇచ్చారని చెప్పాలి. వాస్తవానికి ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో గుడి బడి లేదంటే ప్రభుత్వ కార్యాలయాల వంటి ప్రదేశాల్లో ఎటువంటి ఎన్నికలకు సంబంధించిన సమావేశాలు అనేది నిర్వహించకూడదు. అలా నిర్వహిస్తే కోడ్ ఉల్లంఘన కిందకి వస్తుంది అనేది. అయితే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతలు చాలా స్వేచ్ఛగా సమావేశాలు ఏర్పాటు చేసేసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ నేతలు అయితే ఏకంగా అక్కడ ఒక అమ్మవారి ఆలయాన్నే ఒక సమావేశానికి వేదికగా ఉపయోగించుకున్నారు. ఉత్తరాంధ్రులు ఆరాధ్య దైవంగా పూజలు అందుకునే ఇచ్చాపురంలోని స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో కొంతమంది టీడీపీ నాయకులు కోడ్ను ఉల్లంఘించి సమావేశం ఏర్పాటు చేశారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. సమావేశానికి అనుమతిచ్చిన కమిటీ మీద కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. చంద్రబాబు విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చాపురం మండలంలో 13 ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసి ప్రచారం చెయ్యాలి అని కూడా తీర్మానించిన పరిస్థితి. అంటే ఇక్కడ రెండు అంశాలు, ఒకటి కోడ్ ఉల్లంఘించడం, రెండోది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలను ధిక్కరించడం. ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి తలనొప్పి అనుకోవాలో లేదంటే కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతుందని అనుకోవాలో ఈ బహిష్కరణ నిర్ణయం. మొత్తానికి కోర్టు ఉల్లంఘనకు పాల్పడి తెలుగుదేశం పార్టీ నేతలు ఆ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టారు అనేది ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.